శ్రీ 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 నీలమణి దుర్గ అమ్మవారి స్థల పురాణం శ్రీకాకుళం జిల్లా పాదపట్నం మండలం పాదపట్నం గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 నీలమణి దుర్గ అమ్మవారి ఆలయము పదిహేడవ శతాబ్దంలో అప్పటి ఒరిస్సా రాష్ట్రమైనటువంటి పర్లాక్మిడి మహారాజువారైన శ్రీ 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 విష్ణువర్ధన మధుకర్ల గజపతి వారి పరిపాలనా కాలంలో అనేక అనేక ఫలా వృక్షములతో పంట చేనులతో పుష్పలతలతో సోబిల్లుచూ ప్రకృతి రమణీయ అందాలతో మహేంద్రతనయ నది తీరమైన పాతపట్నం గ్రామం నందు శ్రీ 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 నీలిమణి దుర్గ అమ్మవారు ఉన్నారు ఆ కాలంలో విశ్వకర్మ వంశీయుకులు విశ్వబ్రాహ్మణ కుల సంజాతులు వేదవత్తములు అయిన తోనంగివారు మరియు అనుమంచిపల్లి వారు సమిష్ఠగా పంట భూములను సాగు చేయిస్తుండగా ఒకనొక శుభముహూర్తం నందు శ్రీ అమ్మవారు నాగలికి తగిలి స్వయంభుగా వెలసియున్నారు అక్కడి నుండి ఎద్దులు ముందుకు సాగనందున ఆ విశ్వబ్రాహ్మణులు నాగలితో సహా ఎద్దులను తోలుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయిరి అదే రోజు రాత్రి అమ్మవారు ఆయన కలలో కనబడి ఎక్కడైతే నాగలితో ఎద్దులు ముందుకు కదలలేదో ఆ చోటనే తాను వెలసియున్నానని తనకు బయటకు తీసి ప్రతిష్ఠించవలసినదిగా ఆదేశించను వేదాత్తములైన ఆ విశ్వబ్రాహ్మణులు పాతపట్నం గ్రామ ప్రజలతో కూడి ఆ పొలమునందు త్రవ్వగా దే దివ్యమైన కాంతితో శ్రీశ్రీ శ్రీ నీలమణి దుర్గ అమ్మవారు దివ్యమంగళమైన విగ్రహం బయటపడినది అని పెద్దల ద్వారా తెలిసి ఉన్నది ఒక శుభముఖమున అమ్మవారిని పశ్చిమ ముఖముగా ప్రతిష్ఠించరి ఆనాటి నుండి అమ్మవారికి ఆ వంశీయులైన విశ్వబ్రాహ్మణులు గ్రామదేవత ఆగమానుసారము శాస్త్రోక్తముగా పూజా కార్యక్రమములు నిర్వహించుచున్నారు ఆ తరువాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దేవాదాయ ధర్మాదాయ శాఖవారు దేవాలయమును వారి పరిధిలోకి తీసుకుని వార్షికోత్సవములు దసరా మహోత్సవములు సంక్రాంతి ఉగాది ఉత్సవములు జరిపించుచు భక్తులకు ప్రత్యేకమైన సౌకర్యములు కల్పించుచు ఉండేది అమ్మవారు వెలిసినప్పటి నుండి గ్రామ ప్రజలు ఆవేటి వారోత్సవములు సప్తవర్ష మహాఘటోత్సవములు జరిపించుచుండరి రెండు వేల ఆరులో అల్దుగ్రామ నివాసి కీర్తిశేషుల ఉరుది బాబ్జీ దంపతులు అమ్మవారి గర్భాలయం పూర్తిగా తొలగించి పునఃనిర్మాణం చేపట్టిరి అనేక మంది భక్తులు దాతల సహాయ సహకారంతో శ్రీ 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 నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం అభివృద్ధి పదంలో ముందడుగు వేయిచున్నది అమ్మవారు ఉత్కలాంధ్ర ఆరాధ్య దవ్యముగా భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పాతపట్నం అమ్మగా ఇంటి ఎలవేల్పుగా కొలవబడుచున్నది అమ్మవారిని స్థానిక ప్రజలే కాకుండా పక్క రాష్ట్రమైన ఒరిస్సా నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు సందర్శించి వారి ముక్కుబొడ్లు తీర్చుకుంటూ జరుగుచున్నది కాలక్రమంలో అనేకులైన భక్తులు అమ్మవారి దేవాలయమును అనేకసార్లు నిర్మాణం జరిపినందున చారిత్రక శాసనములు కనుమరుగయ్యాయి